కొన్నిసార్లు మనం విలేజ్లో చూసుకుంటే చాలామంది అక్కడ బొగ్గుతోటి లేదా వేప పుల్లలతోటి పళ్ళు క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. అది అనాదిగా మనకు వస్తున్న ఒక అలవాట్లాగా మనకు అలవాటైపోయింది. కానీ అది ఉత్తమం కాదు. మనకు పళ్ళకి ఎప్పుడైనా అది పళ్ళు కానీ చిగుళ్ళకి ఎప్పుడైనా సరే అది చాలా ప్రమాదకరం. డైరెక్ట్గా మనం అటువంటి హార్డ్ అంటే లైక్ దాని చిగుళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా అది ఉంటుంది. సో హార్డ్ అబ్రేసివ్స్ అంటాం అన్నమాట. సో అది ఏంటంటే చిగుళ్ళని ఇంజురీ చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మనం అటువంటివి కాకుండా టూత్పేస్ట్ బ్రష్ే ఉత్తమం. దాన్ని రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం ద్వారా పళ్ళ మధ్యలో కూడా మనం జాగ్రత్త వహించి టైం ఇచ్చి దాన్ని బ్రష్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా మనము మౌత్ వాషెస్ ఇటువంటివి వాడడం వల్ల సో మనం పళ్ళని మరింత ఆరోగ్యకరంగా నోటిని ఆరోగ్యకరంగా మనం ఉంచుకోవడం అనే అవకాశం ఉంటుంది. హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ కె హేమంత్ కుమార్, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్. నా క్లినిక్ వచ్చేసి వనస్థలిపురం హైదరాబాద్లో ఉంది. సో మీకేమైనా డెంటల్ సమస్యలు కానీ ఉన్నట్టయితే కింద ఉన్న నెంబర్స్ని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారం చేయించుకోగలరు. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా? పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి. ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ హిట్ టీవీ. ఇది సామాన్యుడి టీవీ.